Are you ready? నిజముగా పొందుకోవాలి అన్న ఆశ నీకుంటే నువ్వు పొందుకోగలవు. నిజముగా పొందుకోవాలి అన్న ఆశ నీకుంటే నువ్వు పొందుకోగలవు. నాతో పచ్చ నిజంగా పొందుకోవాలి అనే ఆశ ఉంటే పొందుకోగలవు. అది ఎంత కష్టమో అని, అది ఎంత అసాధ్యమో అని, అది ఎంత దూరమో అని, పొందుకోవాలన్న ఆశ నీకుంటే ఖచ్చితంగా నువ్వు పొందుకోగలవు. నేను దీన్ని సాధించాలి అనుకుంటే సాధించగలవు. ఈ అలవాటు నుండి నేను బయటికి రావాలంటే బయటికి రాగలవు. నాకు ఇక్కడ వద్దు, ఇక్కడ నేను ఇలాగ ఉండలేను, నేను ఏదో సాధించాలి అనుకుంటే నువ్వేం చేయగలవు? నిజంగా పొందుకోవాలి అన్న ఆశ ఉండాలి, ఉంటే పొందుకుంటావు. కొంతమంది చూడండి, ఒకసారి ప్రయత్నం చేస్తారు, రెండోసారి ప్రయత్నం చేస్తారు, మూడోసారి ప్రయత్నం చేస్తారు, ఐదోసారి ప్రయత్నం చేస్తారు, ఇక ప్రయత్నం చేయడం ఆపేస్తారు. ఎందుకని? పొందుకోవాలని ఆశ లేదు కనుక. అదే పొందుకోవాలని ఆశ ఉంటే మళ్ళా చేస్తాడు, మళ్ళా చేస్తాడు, మళ్ళా చేస్తాడు, ఖచ్చితంగా పొందుకుని తీరుతావు. అంతే, ఇక్కడ ఊచ చేయగలిగిన అతను సబ్బత్ దినమున అసలు రాకూడదు ఇలాంటి వాళ్ళు, కానీ రాకూడదు, కానీ వస్తున్నాడు, వస్తున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నా తెలుసా? నేను అక్కడికి వెళ్ళా స్వస్థత రాలా, హాస్పిటల్కి వెళ్ళా స్వస్థత రాలా, కానీ విన్న వాక్యం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే స్వస్థత పొందేది ఈ స్థలంలోనే. అందువలన పొందుకోవాలన్న ఆశ, పొందుకోవాలన్న ఆశ అతన్ని భక్షించేసింది. తద్వారా పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. బైబిల్ గ్రంథములో ఒక విధవరాలు గురించి చెప్తున్నారు. ఎవరండి విధవరాలు? ఆమెకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన ఆమెకి న్యాయం జరగాలి. అందువల్ల ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చండి అంటే ఏమన్నాడంటే, అయ్యా నేను తీర్చలేనన్నాను, అమ్మా నేను తీర్చలేను, ఇంకొకళ్ళ దగ్గరికి నేను తీర్చలేను, ఇంకొకళ్ళ దగ్గరికి నేను తీర్చలేను, ఇంకొకళ్ళ దగ్గరికి నేను తీర్చలేను, ఇంకొకళ్ళ దగ్గరికి నేను తీర్చలేను. తర్వాత ఒక పాయింట్కి వచ్చింది ఆమె. ఎవరి దగ్గర న్యాయం జరుగుతుంది? న్యాయమూర్తి దగ్గర. కానీ ఆయన దేనికో, డబ్బులు ఉంటేనే ఏ పనన్నా చేస్తాడు. కానీ ఈమె దగ్గర ఏమి లేదు, లేదు. కానీ ఒక ఆశ ఉంది. ఏంటిది? పొందుకోవాలన్న ఆశ. నిజంగా పొందుకోవాలన్న ఆశ ఆమెకు ఉంది కనుక న్యాయమూర్తి దగ్గరికి వెళ్తే ఆ న్యాయమూర్తి అన్నాడు, డబ్బు ఉంటేనే పని జరిగిద్ది, లేకపోతే పని జరగదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఏడోసారి, 20వ సారి, 100వ సారి, 1000వ సారి, ఇక ఆయనకి సెకాకు వచ్చింది. నిజంగా పొందుకోవాలన్న ఆశ ఆమెని భక్షించింది. అన్యాయపు న్యాయమూర్తి కూడా డబ్బు లేకుండా న్యాయం తీర్చేటట్టు చేశాడు. నిజంగా పొందుకోవాలన్న ఆశ మనకు ఉండాలి. ఆశ ఉంటే మనం ఏం చేయగలం? ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. నిజంగా నువ్వు పొందుకోవాలని ఆశ నీకుంటే, వాళ్ళు విమర్శించారని, వీళ్ళు విమర్శించారని, వాళ్ళు ఎగతాళి చేశారని, వీళ్ళు అన్నారని, నా కోసమే అన్నారని అసలు పట్టించుకో. ఎందుకు తెలుసా? పొందుకోవాలని ఆశ. పొందుకోవాలన్న ఆశ ఉన్న ఏ స్త్రీ అయినా, పొందుకోవాలన్న ఆశ ఉన్న ఏ పురుషుడైనా ప్రపంచం ఏమన్నా పట్టించుకోరు. ఒకే ఒక తపన, ఆ మాట చెప్పండి, పొందుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నీకు పొందుకోవాలన్న ఆశ లేదు గనక వాళ్ళు చెప్పిన మాట కలుగుతున్నావు, వీళ్ళు చెప్పిన మాట కలుగుతున్నావు, ఆమె చెప్పిన మాట కలుగుతున్నావు. ఎందుకు తెలుసా? నీకేం లేదు, ఆహా ఆశ ఉందే, పొందుకోవాలని ఆశ లేదు. అంతే, తగిలితే లాటరీలాగా తగిలిద్ది, ట్రై చేస్తాను అంతే. అలాంటి వ్యక్తి కుదరదు. పొందుకోవాలన్న ఆశ నీకుంటే పొందుకుంటావు. అంతే. ఎలీషా ఎవరండి? గట్టి చెప్పండి అమ్మా, ఏసు రక్తమే చేయండి. ఎవరు? ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. ఏలి అన్నాడు, నా దగ్గర నుండి నీకేం కావాలి అన్నాడు. వెంటనే అన్నాడు, నీ దగ్గర నుండి నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి. వెంటనే ఏలి అన్నాడు, నువ్వు మామూలుడు కాదయ్యా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తక్కువడు కాదు, నాలో ఉన్న 2 పాళ్ళ ఆత్మ కావాలా? ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, యు హ్యావ్ ఆస్క్డ్ ఏ హార్డ్ థింగ్, నువ్వు కష్టమైంది అడిగావు, కానీ ఒకటే, నేను పైకెళ్తున్నప్పుడు
అగ్ని రథములో పైకి వెళ్ళబడుతున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే నువ్వు పొందుకుంటావు. పొందుకోవాలన్నా నిజముగా పొందుకోవాలన్నా ఆశ. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడించాలి. ఎవరు అక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నాడు, అటు వెళ్తే అటు వెళ్తున్నాడు, అటు వెళ్తే అటు వెళ్తున్నాడు, అటువైపు వెళ్తే వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తున్నాడు. ఎవరు ఎలీషా. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తున్నాడు ఎలీషా. గిల్గాల్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. ఎరికోకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. యొర్దానికి వెళ్ళాడు, యొర్దానికి వెళ్ళాడు. చివరాఖరికి పక్కన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఎందుకయ్యా బాబు అలా వెంబడిస్తాను, 50 మందిలో ఒక ఆయన ఎగతాళి చేస్తున్నాడు, 50 మందిలో ఒకదాలు ఎగతాళి చేస్తున్నాడు, ఇంకొకరు ఎగతాళి చేస్తున్నాడు, అవేమీ పట్టించుకోవాలా? ఎందుకని నిజంగా పొందుకోవాలన్న ఆశ. ఇంకొకడు అంటాడు ఆయన దగ్గర ఏముందయ్యా, ఏముంది, కంపు కొడుతున్న దుప్పటే, వాసన వస్తున్న దుప్పటే, ఇకేమవుతుంది నీకు. ఆయన అగ్నిరథంలో వెళ్తుండగా ఆ దుప్పటి కిందకి పడేశాడు. 2 పాళ్ళ ఆత్మ ఆయన పొందుకోగలిగాడు ఆయన. ఎందుకని నిజంగా పొందుకోవాలన్న ఆశ. హల్లెలూయా. ఒక తండ్రి గారు తన 2 పిల్లలతో చెప్పారంట. ఏమని చెప్పాడంటే, నేను మిమ్మల్ని పార్కు తీసుకెళ్తా అనగానే 2 పిల్లలు అమ్మో 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 అనుకుని పార్కు తీసుకెళ్తావా అని చెప్పేసి రెడీ అయిపోతున్నారు. వెంటనే డాడీ ఏమన్నాడు తెలుసా, మీరు కడుపు నిండా అన్నం తింటే నేను మిమ్మల్ని పార్కు తీసుకెళ్తా. వాళ్ళు ఎప్పుడు అన్నం తినరు, కడుపు నిండా ప్లేట్ మొత్తం ఖాళీ చేయరు. ఇక డాడీ తీసుకెళ్తాడు కదా అన్నాడని చెప్పేసి వాళ్ళ ప్లేట్, బాబు ఆ ప్లేట్, ఈ బాబు ఈ ప్లేట్, తప్ప తప్ప అని లేపేశారు. డాడీ అయిపోయింది, డాడీ డాడీ అయిపోయింది అంటే డాడీ అన్నాడు, కాదు మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ హోంవర్క్ చేస్తే అప్పుడు తీసుకెళ్తా అమ్మ నాయన అని చెప్పి హోంవర్క్ చేయడానికి అమ్మ తల ప్రాణం తోకొస్తుంది. 1 గంటలో హోంవర్క్ చేశారు. డాడీ అయిపోయింది డాడీ, అంత మాత్రమే కాదు మీ బెడ్షీట్లు మీ బూట్లు అన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టండి అన్నాడు. అనగానే వెంటనే 10 నిమిషాలు బెడ్షీట్లు మొత్తం సెట్ చేశారు. ఏంటిది పొందుకున్న ఆశ, అంతే అయిపోగానే నాన్న ఏం చేయాలి అర్థం కాక రెండ్రా బాబు అని చెప్పి పార్కు తీసుకెళ్ళాడు. పార్కు తీసుకెళ్ళి 5 గంటలు వాళ్ళని పార్కులో ఎంజాయ్ చేపించాడు. 5 గంటల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి హోంవర్క్ రైండ్రా అంటే, తర్వాత రాతాలే, తర్వాత రాతాం, బెడ్షీట్ మరత పెట్టాడే, నేను తర్వాత పెడతాలే, రాయండ్రా అంటే రాయండిలే. ఇప్పుడు ఎందుకు చేయట్లా, పొందుకోవాలన్న ఆశలే. కానీ ఫస్ట్ అది ఎంత కష్టమైనా చేయగలిగారు. నిజంగా పొందుకోవాలని ఆశ నీకుంటే ఖచ్చితంగా నువ్వు పొందుకుని తీరుతావు. ప్రైజ్ ద లార్డ్. ఒక పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ నాయనమ్మ గారు తాతగారు ఎవరండి, ఎవరు నాయనమ్మ గారు తాతగారు, వీళ్ళు మంచి ప్రేమ కలిగిన దంపతులంట, అన్యోన్యంగా ఉండే దంపతులంట. ఇలాంటి దంపతులు ఏం చెప్తున్నారంటే, ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళ నాయనమ్మకి తాతయ్యకి మంచి ప్రేమలో ఉండేవాళ్ళంట. కానీ నాయనమ్మకి ఒక అలవాటు ఉండేదంట, చుట్ట తాగటం. ఏం తాగటం, కొంతమంది చుట్ట ఎలా తాగుతారు తెలుసా, బయటికి మంట వస్తుంది పొగ, ఈ కొంతమంది చుట్ట మంట లోన పెడుతుంటారు, ఏదో పెద్ద కాగడా పీల్చినట్లుగా అంటుంటారు. ఈ నాయనమ్మకి అలవాటు ఏంటంటే చుట్ట లోన పెట్టేసి మంట ఎట్టుందో అటు పెట్టేసి అంటూ ఉంటుంది. ఎవరు నాయనమ్మ. అది ఎవరికి ఇష్టం కాదంటే తాతయ్యకి ఇష్టం కాదు. ఎవరికి ఇష్టం కాదు, తాతయ్యకి ఇష్టం కాక నీకు 500 రూపాయలు ఇస్తానే వదిలేసే దీనంటే, అమ్మో నా వలన కాదు, 10,000 ఇస్తానన్నాడంట. ఏమంటాం తెలుసా, నా వలన కాదు. ఇలా ఇలా చెప్పి 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 తాతగారికి ఒక అనారోగ్యం వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఈమెకి 39 సంవత్సరాలు అప్పుడు. ఏంటిది 39 సంవత్సరాలు అప్పుడు, అప్పుడు చిన్నప్పుడే వివాహాలు చేసుకునేవాళ్ళు కనుక ఆమెకి 39 సంవత్సరాలు, తాతగారికి 45 చనిపోయారు. ఇక ఆమె విధవరాలుగా ఉండాలి ఆ కాలంలో. అటువంటి టైంలో ఇంకొక పురుషుడు వచ్చాడు, ఆయనకి భార్య మరణించింది, తద్వారా వీళ్ళిద్దరికి వివాహం జరగబోతుంది. ఎవరికి, నాయనమ్మకి, ఈయనకి, కాబోయే తాత. వివాహం జరగబోతుంది, వివాహం జరగబోతుంటే ఈయనకి ఎవరో చెప్పారంట, చాలా మంచిదండి, కూరలు బాగా వండుతుంది, అన్నీ బాగా, అసలు అతిథి మర్యాద సూపరు, భర్త అంటే సూపరు, కానీ ఒకే ఒక అలవాటు, చుట్ట అలవాటు ఉందండి. అమ్మో నాకు చుట్ట వాసనే పడదన్నాడు కాబోయే తాత. నాకేం పడదు, చుట్ట వాసనే పడదు నాకు, నాకు వద్దండి బాబు అంటుంటే ఈ విషయం ఎవరు చెప్పారు,
ఈ మామకి చెప్పారంట, ఈ పాస్కర్ వాళ్ళ నాయనమ్మకి. చెప్పగానే నాయనమ్మ ఏమంటుందంట, ఏంటి నా చుట్ట కోసం పెళ్ళి అయిపోద్దా, అబ్బే 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 ఆయన చెప్పండి నేను మానేస్తానని. వెంటనే వాళ్ళ నానంట, నాయనమ్మ వాళ్ళ నానంటాడంట, అలాగే అని చచ్చాడు, మానతావు మానతావని. ఇప్పుడు నువ్వు మానలేకపోతే మళ్ళీ గొడవతా నా మీద వస్తారు, లేదు లేదు నేను మానతా. డాడీ అన్నాడు అయితే నువ్వు మానిపించి నాకు చూపెట్టు అన్నాడు. అంతే, మరుసటి రోజుకల్లా మానేసింది. ఎందుకు తెలుసా? పొందుకోవాలన్నా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ చేతిలో దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు, నీ చేతిలో విల్ పవర్ ఇచ్చాడు, నీ మనసులో విల్ పవర్ ఇచ్చాడు, నీలో ఒక అభిషేకం ఇచ్చాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తం చేయగలను. కానీ ఫస్ట్ తాతగారు ఉన్నప్పుడు వదల్లా, ఏంటి ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళడు. కానీ ఇప్పుడు పొందుకొని తీరాలి. అందువల్ల ఏం చేయాలి? నిజంగా పొందుకోవాలన్న తపన నీకుంటే ఖచ్చితంగా ఒక్కసారి ఇప్పుడు ఆమెన్ అనాలి. అది ఎంత పెద్ద ఉద్యోగమైనా, అది ఎంత వయసు దాటిపోయినా, నువ్వు పొందుకొని తీరుతావంటే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడా. ఇంటర్మీడియట్లు చదువుతున్నప్పుడు ఎంపీసీ తీసుకున్నాం, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. అబ్బా అందువల్ల ఈ మ్యాథ్స్ ట్యూషన్ కోసం వెళ్ళేవాళ్ళం ఉదయం 5:30 ఫస్ట్ బ్యాచ్. ఎప్పుడు? ఉదయం ఫస్ట్ బ్యాచ్కి 5:30 మేము వెళ్ళేవాడం. మా ఫ్రెండ్ వచ్చేవాడు కాదు, 5:30 రారా బాబు అంటే, అమ్మో నా వల్ల కాదు, అమ్మో నా వల్ల కాదు. కానీ అటువంటి వ్యక్తి ఉదయం 4:30 లేచి వస్తున్నాడు ఏంటంటే ఒక అమ్మాయి కోసం. ఎందుకని? పొందుకోవాలన్నా ఆశ. అలాగే పొందుకున్నాడు. తర్వాత ఏం జరిగిందని అన్నాడు అక్కడ. ఆర్ యు రెడీ? అదే సబ్జెక్టు, పొందుకోవాలన్నా ఆశ లేదు, కానీ ఇది పొందుకోవాలన్న ఆశ. ఈరోజు సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నువ్వు నిజంగా పొందుకోవాలని ఆశ ఉంటే ఖచ్చితంగా నీ ఇంట్లో దేవుడు కార్యం చేస్తాడు.